అడగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మర్యాద జిల్లా కమిటీ అందరికీ పేరు పేరున చెప్పి ఇప్పుడు ఇప్పుడు మన జిల్లా ప్రధాన కార్యదర్శి అన్న బిడుతుల లక్ష్మణ్ న్యాయవాది జార్జి అడ్వకేట్ ఈ జిల్లా కార్యదర్శి మొదటి నుంచి బహుజన సమాజ్ పార్టీ నిర్మాణం కోసం తన పాటతో తన మాటతో వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. జై భీమ్, జైత్యాల చైత్ర యాత్ర సక్సెస్ఫుల్ కు విచ్చేసినటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్నలు మరియు తమ్ముళ్ళు అందరికి నా హృదయపూర్వక కలిసి ఉంటాం. ఓట్ల నాడు మాత్రం వీడిపోతాం. మాయావతి గారి నాయకత్వాన్ని బలపరిచి మన పట్టుకొని బహుజన రాజ్యాధికారం కోసము నా బహుజనము ఏమంటారు సప్పుడు బాగా వేయాలి అది ఎక్కడ కానీ అబద్ధమాని నిజమాని ఎన్ని అబద్ధాలు కేసీఆర్ తెలంగాణ వచ్చిండు ఇంత నిజం పెడుతున్నటువంటి మనము నేను ఇక్కడనే ఉంటాను. నాకు సమయం మీద క్లారిటీ వస్తుంది. మంచిగా సౌండ్ సెట్ చేసి పెట్టాం. ఇంత చిత్రం పెట్టాలే డబ్బులు తీసుకోవటం లేదు మా మెటీరియల్ వరకే నాకు ఈ బాధ ఇబ్బంది మంచిగా సెట్ చేసి పెట్టాడు. దేశమంతటా ఉన్నది. కబర్దార్ కేసీఆర్ గారు మీ పాలనలో ఏం జరిగిందో చెప్తా ఒకసారి. ఈ చిప్పలు ఉంటాయి. ఇంకా సౌండ్ కొంచెం దూరాన్ని జరగడం పెడతా. తండ్రి కొడుకుల పాలన అన్న అందరు చప్పట్ కొట్టాలి. కొత్తగా రాసుకొచ్చిన పాట మన స్వామి మీ కుర్చీ ఖాళీ చేసుడేరో కేసీఆర్ గారు మా నాయకుడు వచ్చిందో ప్రవీణ గారు జరిగింది.
గంజల అశోక ఇవాళ జీవితాలు రావడం జరిగింది. నిన్న రాసిన పాడినటువంటి పాటలు మీరు ఇంట విని ఈ ప్రాంతంలో ప్రచారం చేయాలని దయచేసి అధ్యక్షులు మణిగ మణిలన్న గారు ఒక నిమిషం జై భీమ్ జై భీమ్. ఈరోజు జైతాల జిల్లా రాజ్యాధికార సాధనకై జైతాల జిల్లా జైతాలకు వచ్చేసిన మన బహుజన యుద్ధనప్ప మన ప్రియతమ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. గౌరవ అతిథులుగా గౌరవనీయులు విజయం చేసి ఉన్నాం. అదే విధంగా ఎనుగండుల వెంకన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రధాన సదుల మల్లేశం సార్ వచ్చి మన చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల మర్జన ఈ కార్యక్రమం పూలమాల అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ శ్రీ మల్లేశం సార్ రాష్ట్ర కోఆర్డినేటర్ గారికి పార్టీ బలోపేతం కోసం కూడా పనిచేయడం జరిగింది. మీ అందరికి తెలుసు ఈ మీటింగ్ కోసం కూడా కతలాపూరు మేడిపల్లి కూడా తమ్ముళ్ళను కలిసి ఈ సభ కోసం మరి ఎక్కువ సంఖ్యలో కతలాపూర్ నుంచి కూడా చాలా మంది పాదయాత్ర చేసి రావడం జరిగింది. మిత్రులారా మరి బహుజన్ సమాజ్ పార్టీ 89లో రావడం జరిగింది.
मरी मन प्रांतंलो पार्टी बलोपेतं चेसुकोनी मरी पोलिंग बूथ गानी सेक्टार्लु गानी वेसी जगिज्याल जिल्लालो उन्नटुवंटि मूडु असेंब्लीलनु गेलिचे विधंगा बहुजन समाज पार्टी ఏనుగుర్తు గెలిచే విధంగా మనం పని చేసినట్టుంటే తెలంగాణ రాష్ట్రంలో మరి ఎక్కువ సీట్లు బహుజన సమాజ్ పార్టీకి వస్తే మన ముఖ్యమంత్రి పదవి బహుజన సమాజ్ పార్టీ ఏనుగుర్తు గెలిచేటువంటి పరిస్థితి ఉంటది. మరి మన పిల్లలకు నిరుద్యోగము మరి తెలంగాణలో ఏ విధంగా జరుగుతుంది, ఏ రాజకీయ పార్టీ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ మన బీసీలను ఎస్సీలను ఎస్టీలను ఏ విధంగా మరి మైనారిటీలను మరి అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలను ఏ విధంగా వాడుకొని మోసం చేస్తున్నారనేటువంటిది మరి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ప్రతి ఒక్క వ్యక్తిపై ఉన్నది. మరి మనం పోయిన తర్వాత మరి మన ఇంటిపై నీలి జెండా మన ప్రతి ఒక్కరం కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏను గుర్తు మీద మరి నీవు నా సామాజిక పరివర్తన ఉద్యమ చైర్మన్లు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి గౌరవనీయులు శ్రీ రామ్జీ గౌతమ్ గారు నేషనల్ కోఆర్డినేటర్ అదే విధంగా రాజ్యసభ సభ్యులు వారికి ఓరుగల్లు పక్షాన ఈ రాష్ట్ర కమిటీ పక్షాన మరొకమారు స్వాగతం సుస్వాగతం. అదే విధంగా కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం కోసం కేవలం పనిచేస్తున్న పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఈ దేశవ్యాప్తంగా మహేంద్ర కుమార్ మాయావతి గారి నాయకత్వంలో ఇప్పటి వరకు పార్లమెంట్ గోడలు దొక్కనటువంటి పార్లమెంట్ లోపలి అడుగులు పెట్టినటువంటి అసెంబ్లీలోకి అడుగులు పెట్టినటువంటి బీసీలను ఈ పార్టీ భుజస్కంధాలపై మోసుకుపోయి అసెంబ్లీ పార్లమెంట్ లో కూర్చోబెట్టడానికి సిద్ధపడింది అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ చైతన్యత నుంచి మనం తెలియజేయడానికి సిద్ధమవుతుందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మనం నిలదీస్తే ఇవాళ పీఠాలు కదులుతున్నాయి. ఆర్ఎస్పీ గారు వచ్చిన తర్వాత పిఎస్పీలకి ఇవాళ చంద్రశేఖర్ రావు గారికి చల్లుబంటుంది. రాగులు కలుస్తున్న విషయాన్ని కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాన్స్టెంట్ గా మనం పనిచేసి ఈ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఈ జగిత్యాల చైత్ర యాత్ర పనిచేస్తానని చెప్పేసి ఆ రకమైన స్ఫూర్తితోటి మనమందరం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకమారు ధన్యవాదాలు జై భీమ్ తెలియజేసుకున్నా. జై భీమ్ జై భారత్. ఎనిమిది తారీఖు తర్వాత బహుజన సమాజ్ పార్టీ ఒక లెక్క అవునా కాదా? సార్ ఒక ట్వీట్ చేస్తే అక్కడ పనులు చకచకా జరిగిపోతున్నాయి. సార్ ఒక సీఎంఓలో ఒక్క షెడ్యూల్ క్యాస్ట్ మనిషి లేడనగానే వారం రోజులలో రాహుల్ బొజ్జ గారిని నియమించడం జరిగింది. అదే విధంగా చాలా సమస్యల మీద సార్ ప్రతిరోజు ట్వీట్ చేస్తా ఉన్నారు. ట్వీట్ చేసిన ప్రతి సమస్య పరిష్కారం అవుతా ఉన్నది. ఇవాళ ఒక సామాన్య కార్యకర్త కూడా ఏం మాట్లాడుతున్నారంటే మనం పోయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కలవాలా, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులను కలవాలా, వాళ్ళని కలిసి మన గోడు చెప్పుకుంటే వాళ్ళు ఒక మాట మాట్లాడితే సమస్య పరిష్కారం అయితే అనుకుంటున్నారు అవునా కాదా? ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ జైన్ అయిన తర్వాత కేసీఆర్ కూడా జైభీం అన్నడా లేదా మిత్రులారా? 7 సంవత్సరాలలో అంబేద్కర్ గారికి దండ వేయని కేసీఆర్ ఇవాళ పూర్తిగా దయాశను నీలిమయం చేసుకున్నాడు కేసీఆర్ సభకు అవునా కాదా? ఇవాళ దళిత బంధు పేరుతో మోసం చేయడానికి వచ్చిండు, ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలా మిత్రులారా? అదే విధంగా ఇవాళ మరో రాష్ట్ర మరో కాంగ్రెస్ పార్టీ ఓడించాల్సిన అవసరం ఉందా లేదా? పసుపు రైతులను మోసం చేసి ఈ గుండు అరవింద్ మనకు పార్లమెంట్ కోవడం జరిగింది. పసుపు కోడు లేలే కానీ కాలయాపన చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నుంచి జగిత్యాల నుంచి నిజామాబాద్ మన మాయావతి గారు ప్రధానమంత్రి అవుతున్న మిత్రులారా, ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలా? అదే విధంగా ఈ జగిత్యాలలో ఆర్మూర్లో ఈ డివిజన్లలో మన ఎక్కువ మంది మిత్రులందరూ కూడా విదేశాలలో వెళ్ళి గల్ఫ్ దేశాలలో ఉన్నారు. వారందరూ కూడా చనిపోతే వారం రోజులకు నెల రోజులకు శవాలు వస్తున్నాయి ఇంటికి. వాళ్ళందరికీ కూడా ఒకటే హామీ ఈ సభ నుంచి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బహుజన సమాజ్ పార్టీని రాష్ట్రంలో ఆదరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అందరికీ కూడా జై భీమ్ జై భీమ్. చూడండి మేమేం చేసి చూపిస్తామో, మీకేం ఇస్తామో, మీకేం పథకాలు పెడతామో చూడాలి అన్నా. 85% మనము ఎన్ని రోజులు వాళ్లకు ఉడింగం చేస్తున్నాం అనేది
ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు అర్థం చేసుకొని మనకు ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఇందాక ఒక అన్న చెప్పిండు 2022 23 24 కాదు రేపు వచ్చినా కూడా ప్రతి ఒక్కరు ఏను గుర్తుకే ఏను గుర్తుకే ఏను గుర్తుకే ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు జై భీమ్ మనకందరికీ తెలుసు ఎలాంటి త్యాగాల వల్ల ఈ రోజు మనమంతా కూడా ఈ భారతదేశంలో సమాన హక్కులు కావాలని మనం తపిస్తూ ఉన్నాము మనకు తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చేసినటువంటి త్యాగాలు మనం స్మరించుకోవాలి వారి చూపిన బాటలో మనం నడవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ కు 5 మంది సంతానం మొదటి సంతానం యశ్వంతరావు అంబేద్కర్ రెండో సంతానం గంగాధర్ అంబేద్కర్ మూడో సంతానం రమేష్ అంబేద్కర్ నాలుగో సంతానం అమ్మాయి ఇందు అంబేద్కర్ ఐదో సంతానం రాజు రతన్ కేవలం ఒకే ఒక పెద్ద కొడుకు యశ్వంతరావు అంబేద్కర్ మాత్రమే మిగిలాడు మిగతా నలుగురు పిల్లలు చనిపోవడం జరిగింది వారి భార్య అయినటువంటి అమ్మ మహా తల్లి అంబేద్కర్ యొక్క భార్య కూడా ఆమె యొక్క ప్రాణాన్ని త్యాగం చేసింది అంత గొప్ప త్యాగమూర్తుల కుటుంబమును మొత్తం మన ప్రజల గురించి మన యొక్క బతుకుల గురించి అని త్యాగం చేయడం జరిగింది అయితే ఉన్న ఒక్క ఒక్క సంతానం యశ్వంతరావు అంబేద్కర్ కు ఆయన పెంచి పోషించి చదివించడం అనేది ఆ పూర్తి బాధ్యత రమాబాయి అంబేద్కర్ అయినటువంటి తల్లిగారు తీసుకొని చదివించడం జరిగింది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ మన గురించి బడి బయట కూర్చొని చదువుకొని విదేశాలకు వెళ్ళి అనేకమైన డిగ్రీలు సంపాదించి మనకు హక్కులు కల్పించడానికని పోరాటం చేస్తున్న సందర్భంలో ఒక ఉన్న ఒక్కగానొక్క కొడుకు యశ్వంతరావు పెద్దగయ్యినాడు ఆయనను బాబాసాహెబ్ అంబేద్కర్ పియ్య అయినటువంటి నానగ్రామ్ రత్తు ఒకసారి అడగడం జరిగింది ఏమని బాబాసాహెబ్ ఉన్న ఒక్క కొడుకు గురించి అన్నా ఏమన్నా ఆస్తి సంపాదించి పెట్టు ఆయనకు మరి భవిష్యత్తు లాగా మొత్తము నువ్వు అంతా కూడా ప్రజల గురించి అంకితం చేస్తున్నావు ఆయన గురించి ఆస్తి సంపాదించి పెట్టు అంటే అప్పుడు బాబాసాహెబ్ ఏం చెప్తారంటే అయ్యా నా కొడుకు సమానమైన వయసులో గల జనాభా ఈ దేశంలో 7 కోట్ల మంది ఉన్నారు 7 కోట్ల మంది నా జనాభా వాళ్ళందరికీ ఆస్తులు వచ్చినప్పుడే నా కొడుకు కూడా నేను ఆస్తులు ఇస్తాను అప్పటి వరకు నేను ఎలాంటి ఆస్తి అనేది భారతదేశంలో ఉన్న 7 కోట్ల మందికి ఆస్తి దక్కాలి అప్పటి వరకు నేను ఎలాంటి ఆస్తి సంపాదించను అని చెప్పి ఆయన సంపాదించింది ఏందయ్యా అంటే పుస్తకాల గురించి ఆయన ఒక లైబ్రరీ మాత్రం కట్టుకున్నాడు అది ముంబైలో మనకు తెలుసు అందరికి కూడా ఆయన నివాసం అక్కడే ఉంది కాబట్టి ఆ నివాసంలోనే వాళ్ళ కుటుంబం అనేది నివసించడం జరుగుతుండే అలాంటప్పుడు మరి మనకు సొంత ఇల్లు లేవు ఆస్తులు లేవు హక్కులు లేవు మరి ఇవన్నీ ఎట్లా అంటే అప్పుడు ఆలోచించిన మహానుభావుడు ఎవరంటే మాన్యవర్ కాంశీరామ్ సార్ మాన్యవర్ కాంశీరామ్ సార్ మన అందరికీ హక్కులు ఇప్పాలని చెప్పి మొట్టమొదట మహారాష్ట్రలోనే ఆర్పిఐ లో పనిచేసి అక్కడే బాబాసాహెబ్ మనవడి నుంచే మొదలు పెడదామని చెప్పి ఆర్పిఐ లో పనిచేసి హక్కులు సాధించడానికని ప్రయత్నం చేస్తే అక్కడ అనేకమైన ఆర్పిఐ లో విభజన జరగడం వల్ల అక్కడ కుదరకపోయేసరికి ఆర్పిఐ కి సంబంధించిన గుర్తు అయినటువంటి ఏను గుర్తును తీసుకొని యూపీలో పోయి బయన్ కుమారి మాయావతిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి అధికారాన్ని అందించిన ఘనత మాన్యవర్ కాంశీరామ్ సార్ది మన బహుజనులే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే సార్ కాన్వాయ్ వస్తుంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఆ కాన్వాయ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా సల్యూట్ చేస్తూ ఉన్నారు అయితే అక్కడ ఉన్న నాయకులంతా వచ్చి కారు సార్ యొక్క కారు దగ్గర వచ్చి సెల్ఫీలు దిగుతా ఉన్నారు ఒకవేళ సారు కారు దిగి ఉంటే బండి సంజయ్ ఒక్కడే మిగిలేటోడు వాళ్ళంతా ఇక్కడికి వచ్చి అది మన ఆర్ఎస్పీ పవర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన చట్టం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అందరూ వాళ్ళకి మతానికి
వాళ్ళకి రిలీజియస్ కి నమాజ్ గాని పూజ గాని క్రిస్టియన్ చర్చ్ లో గాని అందరూ సమానంగా అందరికి రైట్స్ ఉంది అందరికి ఒక ఒక పవర్ ఒక ఓట్ పవర్ ఉంది అవి అంత ఇవాల ఎన్ఆర్సీ సిఏ అగ్రెస్ట్ మనం విధంగా పోరాటంగా చేసిన దానికి కూడా కారణం ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ మనం ఈ భారతదేశం తీసుకున్న కొనసాగాలంటే మనం కలిసి మెలిసి 90% ఉన్న భోజనాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కలిసి ఏకత అయితేనే మన భోజన రాజు తెలంగాణలో ఇట్లా సెంట్రల్లో ఢిల్లీలో ఖాయమైన కారణం आज बहुजन समाज पार्टी को कुछ लोग इस तरह बोल रहे हैं कि ये दलितों की पार्टी है। आपको मालूम होना चाहिए बहु के हिंदी में माने हैं सादा, जन के माने हैं आवाम। जो वो लोग जो ज्यादा मकदार में हैं वो तमाम एक जगह होंगे, वो बहुजन होगा। बहुजन कोई समाज कोई कास्ट का नाम नहीं है, वो एक यूनाइटेड, वो तमाम एससी एसटी बीसी और वो लोग जो सामाजिक और इकोनॉमिकली बैकवर्ड है उनको मिलाएंगे वो बहुजन होगा। हम हमारे पास हमारा वोट एक वोट का हक है, इसी तरह केसीआर को भी एक वोट का हक है, प्राइम मिनिस्टर मोदी को भी एक वोट का हक है। अगर हम अपना वोट बीएसपी पार्टी के हक में हाथी के निशान को वोट देंगे तो हम इंशाल्लाह इस तेलंगाना में और दिल्ली में लाल किले पे हमारा नीला झंडा जरूर लहराएंगे। यहाँ पे तमाम लोगों की जिम्मेदारी है वो जब जाए तो अपने हल्के में अपने इलाके में अपने मुस्लिम बीसी और एसटी भाइयों को आज का पैगाम दो। हमारी जिम्मेदारी है या किसी पार्टी या किसी लीडर या किसी एक आदमी का काम नहीं है। आप चाय पीते हैं, डब्बे पे जाते हैं, होटल में खड़े रहते हैं, हर एक को समझाने की जरूरत है। वक्त कम है, प्रोग्राम बड़ा है। अगर हमको आरएस प्रवीण कुमार साहब को वो मुकाम दिलाना है जिसके वो हकदार है, जिन्होंने अपने साढ़े छह साल मियाद आईपीएस एडिशनल डीजीपी हो सकता डीजीपी होते थे, उन्होंने कुर्बानी दी। आज हमारी जिम्मेदारी है कि हम अपना फर्ज निभाएं। मुझे मौका देने के लिए शुक्रिया। खुदा వినడానికి సమన్వయంగా అంటే ఎంత ఒక మనిషికి ఒక క్లాస్ రూమ్ లో 40 నిమిషాల కంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయరాదు సైంటిఫిక్ రీజన్. కానీ మీరు 4 గంటల చుట్టూరంటే మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం మిత్రులారా. దానంతటికి కారణం రాజ్యాధికారం అవశ్యం. కానీ రాజ్యాధికారం వింటే వస్తుందా, కూసుంటే వస్తుందా, జమైతే వస్తుందా, లేక ఏం చేస్తే వస్తుంది? ఇప్పుడు ఏం జరగాలి అంటే మిత్రులారా, అన్ని చేసాం కానీ 5 సంవత్సరాలు చిన్న సీమ సిట్కుమంటే కలెక్టరేట్ ముందర ధర్నా చేస్తాం, లేకుంటే రోడ్ల మీద రోడ్ల అన్ని ఆపేస్తాం. కానీ కరెక్ట్ సమయం ఒకటి వస్తుంది, 5 సంవత్సరాలకు ఒకటి వస్తుంది మిత్రులారా. ఇక అది వచ్చిందంటే ఓవని జెండా ఉంది, ఏమని మాధవ గాంధి, ఏమని కథ వాంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి? ఏనుగు మీద ఎక్కాలి. ఏనుగు మీద ఎక్కి ప్రగతి భవన్ పోవాలంటే 5 సంవత్సరాలకు మీరు ఎట్లా ఉండరు భాయ్? ఎలక్షన్ వచ్చిన తర్వాత నిశ్శబ్ద విప్లవానికి తెరదీయాలి. అది ఏంటిది, అది ఏంటిది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో ఎట్లా దాన్ని పొందుపరిచిండు అంటే ఈయన పిల్లలు ఈయన తండ్రులు ఈయన తల్లులు జమీందారుకు ఎదురు నిలబడి ఓటేసే అంత శక్తి సామర్థ్యాలు ఇలాగ లేవు కాబట్టి ఓటును సీక్రెట్ చేసి అయ్యా దొరా నువ్వు చెప్పినట్టే చెప్తా నిన్ను దాటిపోతున్నా దొరా అని సీక్రెట్ గా వెళ్ళి ఒక్క గుతుకు తిరమని ఒక్కటే గుద్దు గుద్దురావా 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 అగో గట్ల గుద్దితే ఏం జరుగుతుంది అంటే మనం కార్పొరేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తున్నప్పుడు చట్టసభలకు అంత వన్నీ ఎందుకు తీసుకొచ్చాడు,
ఎందుకు అంత వన్యం తీసుకొచ్చింది? కార్పొరేట్ స్కూళ్ళలో నా పిల్లలు చదువుకోలేరు, మంచి మంచి హార్వర్డ్ యూనివర్సిటీలలో నా పిల్లలు చదువుకోలేరు. కానీ ఏదో ఒక రోజు నా పిల్లలు గనక ఓటు విలువను తెలుసుకుంటే నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా yes sir అని 5వ తరగతి చదివిన ఎమ్మెల్యేకు నువ్వు నమస్తే పెట్టాలని ఆయన కలలుగన్నాడు. మిత్రులారా, మీరు అనుకుంటున్నారు తీసే ముందట ఎదుగుతానో, లేకుంటే చేయబిమంటానో కాదు, నిశ్శబ్ద విప్లవం. ఈ రోజు నుంచి అయ్యా పాంచన్ నిన్ను దాటిపోయేంత గొప్ప నేను ఎప్పుడైనా పటేలా అనాలి. కానీ ఏం చేయాలి? ఏనుగు గుర్తుకే ఈ సమయాన్ని ఇచ్చిన సభ అధ్యక్షుల వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంత సమన్వయం పాటిస్తూ ఈ సభను విజయవంతం చేయడానికి మేమైతే ఈ టైంలో నాలుగు మాటలు మాట్లాడు చాలా సులువు. కానీ వింటున్న మీకు, ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చిన మీకు వర్షం వస్తుందని తెలిసిన వర్షానికి మేము భయపడము. నా మిత్రులు కులాలు వచ్చినాయి, మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు రోడ్ల మీదకి వచ్చి సకల జనుల సమ్మెలు జైళ్ల పాలైలు, మన యువకులు నిరుద్యోగులు జైళ్ల పాలైలు, ఎక్కడ బంగారు తెలంగాణ? ఎవరికి బహుజనులకు వచ్చిందా తెలంగాణ? బంగారు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, వారి కుటుంబ సభ్యులకు ఈ బంగారు తెలంగాణ దక్కుతుందని విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మిత్రులారా. మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాని వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలిస్తే, మన ప్రియతమ నాయకుడు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బీసీలలో మంచి పేరు ఉంది, ఎస్సీ ఎస్టీలలో మంచి పేరు ఉంది, మైనార్టీలలో ఉంది, అగ్రవర్ణ కులాలలో ఉన్నటువంటి పేద ప్రజలకు సదుపించిన దేవుడు మన దేవుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మరి ఈ బడుగు బలహీన వర్గాలలో మంచి ప్రేమ ఉంది ప్రవీణ్ కుమార్ సార్ గారికి, మరి ఇది ఎట్లా? నా ఓట్ బ్యాంక్ ఎట్లా పోతుంది? దళితుని ముఖ్యమంత్రి ఎత్తను అది ఇయ్యలే, 3 ఎకరాల భూమి ఇస్తాను అది ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ అందరికి ఇస్తాను అది ఇయ్యలే. ఇవాళ ఆర్ఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పుణ్యాన అని దళిత బంధు ప్రవేశపెట్టిండు ముఖ్యమంత్రి, దగాగూరు ముఖ్యమంత్రి. నుంచి వాళ్లకు రావాల్సినటువంటి కమిషన్లు ఇవ్వకుండా ఈ రోజు వారి యొక్క పొట్టెలు కొట్టి కేవలం ఒక హుజూరాబాద్ ఎన్నికల కోసమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న డబ్బులు డీలర్ల డబ్బులను కమిషన్లు ఉండబోయి హుజూరాబాద్ ఎన్నికల్లో పెట్టి ఆయన ఇలా రాజ్యం కోసం ఒక సీటు ఎన్నికల కోసమే పనిచేస్తున్నాడు. కానీ ప్రజల సమస్యలు ఈనాడు కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఇవాళ రాషన్ డీలర్లకే నువ్వు కమిషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి నీ ప్రభుత్వం ఈ ప్రజలందరికీ మేలు చేస్తావన్న నమ్మకం కోల్పోయింది. అదే విధంగా మిత్రులారా, ఈ ప్రాంతంలో నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల ఈ ప్రాంతంలో మొక్కజొన్న పంటలు అధికంగా పండిస్తారు రైతులు. కానీ వారు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేదు. ఎంత దారుణం ఈ రోజు రైతులు వాళ్ళు పడుతున్నటువంటి బాధ. బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారా సార్? యా గివింగ్ ఏ వర్డ్ టు యు రామ్జీ గౌతమ్ గారు, సో థాంక్స్ ఫర్ కమింగ్ టు తెలంగాణ స్టేట్. మన తెలంగాణలో కూడా మన బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ని రోజులు ఎవరెవరి జెండాలో మోసినాం, దిస్ ఈస్ ద టైం టు రైజ్ అవర్ ఫ్లాగ్. సో మన ఇంటి మీద మన బహుజన్ జెండాని ఎగరేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరి ఇళ్ళ మీద మీ జెండా వేసి yes నేను బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తని అని చెప్పుకుంటే మార్పు మన నుండి మొదలైతే ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రి స్థానంలో గౌరవనీయులు సుప్రీం మా ప్రవీణ్ సార్ గారు, టీఎం సీట్ లో మన మాయావతి గారు ఉంటారు. నేను ఇది రామ్జీ గౌతమ్ గారికి హామీ ఇస్తున్నాను, మీరందరూ ఇస్తున్నారా? yes థాంక్ యూ. మహాత్మా జ్యోతిబా పూలే, ఛత్రపతి సాహూజీ మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, పరమ పూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, మాన్యవర్ కాన్సీరామ్ గారుల పాద పద్మాలకు నమస్సుమాంజలు అర్పించుకుంటూ
భారత దేశంలో వేలాది కోట్ల మంది ప్రజలకు వాళ్ళ హక్కులకు వాళ్ళ భవిష్యత్తుకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి బహిన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన జగిత్యాల జిల్లా కమిటీకి అదే విధంగా జోనల్ కమిటీకి ఈ ఉత్తర తెలంగాణ నుంచి వేరు వేరు జిల్లాల నుండి వచ్చినటువంటి ప్రముఖ నాయకులకు జిల్లా అధ్యక్షులకు జిల్లా ఇన్ఛార్జీలకు అదే విధంగా చెల్లెళ్లకు అక్కలకు బీసీలకు ఎస్సీలకు మత మైనారిటీలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. త్వరలో సార్ మాట్లాడతాడు. ఒక్క మాట, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వేలాది మందిని మొదలుకొని లక్షలాది మందితో బహుజన సమాజ్ పార్టీ సభలు జరుగుతున్నది, లక్షలాది మందితో సభలు జరుగుతున్నది. దీనికి అందరికీ కారణం బహుజన సమాజం. ఆ సమాజానికి నాయకుడిగా ఈ మధ్య కాలంలో బాధ్యతలు స్వీకరించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇప్పటి వరకు అగ్రకుల రాజకీయ పార్టీలకు మాత్రమే ఇలాంటి గ్రౌండ్లు నింపేటువంటి అవకాశం ఉండేది. అయితే ఆ గ్రౌండ్లకు వెళ్ళిన మనమందరం, మన ప్రజలందరూ కూడా డబ్బులు ఇస్తే వెళ్ళిన వాళ్ళు, బిర్యానీ ఇస్తే వెళ్ళిన వాళ్ళు, బీర్లు ఇస్తే వెళ్ళినారు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు అలాంటి వాళ్ళు కాదు. దేనికోసం వచ్చిండు? ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఏ ఉద్దేశంతో వచ్చిండు? కేసీఆర్ ని గెలిపించడానికి రాలేదు, పువ్వు గుర్తులను గెలిపించడానికి రాలేదు, లేదంటే చెయ్యి గుర్తుల కోసం రాలేదు. ఎవరి కోసం వచ్చిండు? మన కోసం మనం వచ్చినాం, మన భవిష్యత్తు కోసం వచ్చినాం, మన పిల్లల కోసం వచ్చినాం. 75 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి అగ్రకుల రాజకీయ పార్టీలకు భారతదేశాన్ని పరిపాలించడం చేత కాదు, ఇక మీరు దిగిపోండి, మా రాజ్యాన్ని మేమే ఏలుకుంటామని వచ్చినాం, మా రాజ్యాన్ని మేమే ఏలుకుంటామని వచ్చినాం. మీరు చెప్పిన మాటలు, మీ మాయ మాటలు నమ్మి ఎర్ర జెండలు మాడుకుంటా డీసీఎం వ్యాన్ లెక్కి మీరు జెండా కట్టమంటే జెండా కట్టినాం, చేయి కొట్టమంటే చేయి కొట్టినాం, నిలబడమంటే నిలబడ్డాం, కూర్చుంటే కూర్చున్నాం, వానకు దర్శనం ఎండకెళ్ళినాం, మీ సభలన్నీ విజయవంతం చేసినాం, మీరు చెప్పిన మాటలన్నీ మేము వినుకుంటూ వచ్చినాం. 75 ఏళ్ళు గడిచింది, కానీ మాకు దొరికింది ఏంటంటే బానిసత్వం. మొన్న కరోనా సమయంలో మా బతుకులు కళ్ళ ముందట టీవీలలో కనబడ్డాయి, మా బతుకులు రోడ్ల మీద కనబడ్డాయి. ప్రాణాల కూడా లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చి మేము అన్నానికి చచ్చినటువంటి బీసీలో, మేము అన్నానికి చచ్చినటువంటి ఎస్సీలో, మేము అన్నానికి చచ్చినటువంటి ఎస్టీలో వందలాది కిలోమీటర్లు ఎంత దూరం వెళితే నీళ్లు దొరుకుతాయో, ఎంత దూరం వెళితే మనకు నీడ దొరుకుతో తెలియకుండా నడిచిపోయినటువంటి ప్రజలు మా ప్రజలు అని మేము తెలుసుకున్నాం. బిడ్డ మాటలు చెప్పి మాయలు చేసి ఈరోజు గ్యారెంటీ చేసి మనలా మోసం చేసి తెలంగాణ గద్దె నెక్కిన తర్వాత మనల్ని గోస పెడుతున్నటువంటి పాలకులను మనం చూసినాం. ఇక అయిపోయింది, వాళ్ళ చరం వాళ్ళ కాలం అయిపోయింది అని చెప్పి మనం ఎదురు చూస్తున్న క్రమంలో మహనీయుల ఆశయ సాధన కోసం ఎవరొస్తారా అని ఎదురు చూస్తున్న క్రమంలో తన విలువైనటువంటి జీవితాన్ని, ఉన్నత పదవిని మన కోసం, మన పిల్లల కోసం, మన బ్రతుకుల కోసం, ఇక్కడున్న ప్రజలందరినీ పాలకులను చేయడం కోసం, ఇక్కడున్నటువంటి తెలంగాణ ప్రజలందరినీ పాలకులు చేయడం కోసం మహోన్నతమైన త్యాగం చేసిన మన త్యాగమూర్తి ఇక్కడ మన రాష్ట్రంలో మన ప్రజలను పాలకులను చేసి ఢిల్లీ పీఠం మీద బహిన్ కుమారి మాయావతి గారిని ప్రధానమంత్రి చేయడం ద్వారా భారతదేశంలో ఉన్న బహుజనులందరి బతుకులకు ఒక భరోసా ఇవ్వడం కోసం మనకి ఈరోజు నాయకుడు వచ్చింది. ఈ నాయకుడికి ఉన్నటువంటి సామర్థ్యం కానీ, ఈ నాయకుడికి ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ, సమాజం పట్ల ఉన్నటువంటి నిబద్ధత కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మనకు ఏ నాయకుడు కనబడలేదు. ఒకే ఒక డిపార్ట్మెంట్ ఇస్తే కొద్ది సంవత్సరాల కాలంలోనే అన్నము కూడా దొరకని పిల్లలను అత్యున్నత ఎవరెస్ట్ శిఖరాల వరకు పంపించి మన సత్తా ఏంటో చాపేటందుకు. జై భీమ్. మై జాంతా ఓ టైం ఓవర్ హో గయా, లేకిన్ ఓన్లీ 10 మినిట్స్, ఓకే? ఔర్ మే పూరా సమయ అప్నా అప్రవీణ్ జీ కో దూంగా, బికాజ్ వీ వాంట్ టు
Mission Parveen Ji mode. But I want to give some small messages. Only small. Why BSP? Why BSP? Just mobile. 25th November 1949. We are going to enter life of contradiction. हम लोग कंट्राडिक्शन में प्रवेश करने जा रहे हैं, जहां पर हमने राजनीतिक न्याय दे दिया, पॉलिटिकल न्याय दे दिया, बट सोशल और इकोनॉमिक जस्टिस अभी बाकी रहा। बाबा साहब ने उस वक्त की जो गवर्नमेंट थी उससे कहा कि जल्द से जल्द इस सामाजिक और आर्थिक न्याय को आप पूरा कर, ये मेरी आपसे आग्रह। और बाबा साहब का कॉन्स्टिट्यूशन में जो फर्स्ट पेज है प्रियम्बल में लिखा हुआ है जस्टिस लिबर्टी इक्वलिटी एंड फ्रेटरनिटी, माने कि जस्टिस में न्याय की बात की, राजनीतिक सामाजिक और आर्थिक न्याय की बात की। बाबा साहब डॉक्टर अम्बेडकर ने हमको राजनीतिक न्याय दे दिया, माने कि वन वोट वन मैन वन वैल्यू का प्रिंसिपल दे दिया, माने आपका जो वोट है इस देश के सबसे रईस आदमी के वोट के बराबर है, माने कि इक्वल, ये बाबा साहब ने हमको दे दिया। लेकिन सोशली और इकोनॉमिकली वी आर नॉट सेम, हम इक्वल नहीं। यही बात बाबा साहब डॉक्टर अम्बेडकर लास्ट टाइम तक बोलते रहे। और बाबा साहब डॉक्टर अम्बेडकर ने कॉन्स्टिट्यूशन में हमें राइट्स दिए, आर्टिकल 15 दिया, आर्टिकल 340 दिया, 341 दिया, 342 दिया, बहुत सारे आर्टिकल्स दे दिए। इन आर्टिकल्स राइट्स की वजह से आज इस देश के अंदर बहुजन समाज के लोग इंक्लूडिंग ST ST MBC एंड BC इवन माइनॉरिटी, इनके जो बच्चे इस देश के अंदर मान सम्मान के साथ में रहते हैं। अगर बाबा साहब डॉक्टर अम्बेडकर ने हमें कॉन्स्टिट्यूशन पर राइट्स नहीं दिए होते तो हम क्या होते? इस देश में गुलाम बनाए गए थे, गुलाम बने रहते, हम कभी पावर में नहीं आते, कभी पावर में नहीं आते। लेकिन बाबा साहब डॉक्टर अम्बेडकर जब देखे कांग्रेस ने लंबे समय तक राज किया और बाबा साहब ने कहा भी कांग्रेस से 26 जनवरी माने 26 जनवरी 1950 को देश में कॉन्स्टिट्यूशन लागू हो गया, देश में संविधान लागू हो गया है, तो हमारे लोगों को राइट्स की भी जरूरत है। जो हमने कॉन्स्टिट्यूशन में दिए राइट्स हैं वो राइट्स को इम्प्लीमेंट करिए, कांग्रेस ने डिनाइड कर दिया, कांग्रेस ने मना कर दिया। तो बाबा साहब डॉक्टर अम्बेडकर ने कानून मंत्री के पद से रिजाइन कर, उनके हित की रक्षा नहीं कर सकता, कॉन्स्टिट्यूशन में दिए हुए अधिकारों को मैं इम्प्लीमेंट नहीं करा सकता तो मैं इस पद पर नहीं रहूंगा, रिजाइन कर दिया बाबा साहब। और साथियों उसके बाद बाबा साहब ने कहा कि मेरे बच्चों कभी भी कांग्रेस के चार आने के मेंबर भी नहीं बनना, वोट तो छोड़ दो, वोट तो आपको देना ही नहीं है, कांग्रेस के चार आने के मेंबर भी नहीं बनना। और बाबा साहब ने कहा, हमें बोला कि एजुकेट योरसेल्फ एंड यूनाइट योरसेल्फ, माने कि शिक्षित बनो, संघर्ष करो और संगठित रहो। ये तीन पॉइंट बाबा साहब ने हमको दिए और इन तीन पॉइंट अगर हम अपनी लाइफ में फॉलो कर ले, वी आर सेइंग वी आर द फॉलोअर ऑफ बाबा साहब डॉक्टर अम्बेडकर, अगर हम इसको इम्प्लीमेंट कर ले लाइफ टाइम के लिए तो डेफिनेटली हम बाबा साहब के ड्रीम को पूरा करेंगे, माने कि कैप्चर द टेंपल ऑफ पावर, टेंपल ऑफ पावर इन पार्लियामेंट पे कब्जा कर लेंगे सर। इसीलिए इस देश में जो सरकारें हैं, कांग्रेस की सरकार भी है, बीजेपी की सरकार भी, तमाम तरह की सरकारें, अम्मा पार्टी, बप्पा पार्टी, KCR दिया, दुनिया भर की पार्टी, लेकिन ये लोग क्या करते हैं? बाबा साहब ने कहा एजुकेट, ये कहते हैं इलिटरेट, बाबा साहब बोलते हैं एजुकेट, ये क्या करते हैं? क्रश दे। बाबा साहब कहते हैं यूनाइट, ये बोलते हैं डिवाइड, माने कि आपको डिवाइड करके रूल एंड डिवाइड एंड रूल, माने कि आपको हम एजुकेशन नहीं देंगे, अगर आप कोई वॉइस उठाएंगे अपने अधिकारों के लिए हम आपको दबा देंगे, हम आप पर लाठी चार्ज करेंगे, मारेंगे, भगा देंगे, और आपके जो यूनिटी है उसको हम डिवाइड कर, माने कि अगर हम तेलंगाना की बात करें तेलंगाना में डिवाइड कर कि अगर ये SC ST के लोग हैं एक ना होने पाए, OBC के लोग भी एक ना होने पाए, MBC के लोग भी एक ना होने पाए, इनको डिवाइड एंड रूल, ये फॉर्मेशन इन लोगों का चलता रहता है। और इसीलिए ये लोग
इस देश में सत्ता में रहते हैं और बहुजन समाज के लोग सत्ता से बाहर रहते हैं, लेकिन अब ये नहीं चलने वाला। अब वोट हमारा राजकुमारा अब नहीं चलेगा। हम बाबा साहब के फॉलोवर हैं और बाबा साहब के फॉलोवर हैं। 2023 में तेलंगाना में बहुजन राज्य में अधिकार को लेकर रहेंगे और हम सत्ता लेकर रहेंगे। और यही नहीं, तेलंगाना के साथ में आंध्रा में भी सरकार बनाएंगे साथ। और इसके लिए आप लोगों को, इसके लिए आप लोगों को गांव गांव में जाना पड़ेगा, विलेज टू विलेज जाना पड़ेगा, होम टू होम जाना पड़ेगा, ट्रीज पीपल का प्रिंसिपल अप्लाई करना पड़ेगा। आप किस तरह बताएंगे व्हाट इज द पावर ऑफ वोट, व्हाट इज द पावर ऑफ वोट, वोट के पावर के बारे में बताएंगे, व्हाट इज द पावर ऑफ एजुकेशन, एजुकेशन के बारे में बताएंगे, व्हाट इज द पावर ऑफ कॉन्स्टिट्यूशन, इसके बारे में बताएंगे, एंड व्हाट इज द पावर ऑफ पार्लियामेंट, इसके बारे में बताएंगे। जब आप ये सारी बातें बताएंगे तो डेफिनेटली हमारा जो गरीब आदमी है वो आपके साथ में कंधे से कंधा मिला करके जय बीएसपी बोल देगा कि अब बीएसपी इज कमिंग, बीएसपी इज कमिंग। ये इधर वाला भी जानता है, वो बीजेपी वाला भी जानता है, कांग्रेस वाला भी जानता है, इधर का जो जो पार्टी है रूलिंग पार्टी वो भी जानती है कि बीएसपी इज कमिंग। और हो सकता है इधर कि बहुत जल्दी इधर इधर के सीएम रिजाइन कर, और सीएम रिजाइन करके वो कहते दलित हम बनाएंगे मुख्यमंत्री। अभी दलित बंधु चलाया, इधर चलाया नहीं चलाया, दलित बंधु चलाते जय भीम बोलते हैं। खैर आपको याद आ गया जय भीम के बारे में, लेकिन बाबा साहब के फॉलोअर हैं, माइंड रखते हैं। इधर आप जय भीम क्यों बोलते हैं पता है, आप दलित बंधु का स्कीम क्यों लाए मुझे पता है, पर आई डोंट वांट दलित बंधु, आई वांट पावर की, आई वांट की आप खजाना, आप हमें इसमें बहकाइए मत कि आप दलित बंधु से हमें मोड़ लोगे। आई वांट पावर की, आई वांट की पॉलिटिकल की, बाय व्हिच वी कैन ओपन ऑल टाइप ऑफ डॉक्स। वो पावर हमको चाहिए और वो हम 2023 में लेकर रहेंगे। और इसीलिए क्योंकि हम सब बाबा साहब के फॉलोअर हैं, इस प्रदेश के अंदर समता मूल्य समाज की स्थापना करेंगे और समता मूल्य समाज की स्थापना करके बीएसपी की सरकार बनाएंगे और महापुरुषों के संघर्षों को हम पूरा करेंगे, महापुरुषों के ड्रीम को हम पूरा करेंगे। తన మొత్తం జీవితాన్ని బహుజన ఉద్యమం కోసం త్యాగం చేసిన కుటుంబాన్ని కూడా ఉత్తరప్రదేశ్లో వదిలేసి దేశవ్యాప్తంగా బహంజీ కుమారి మాయావతి గారి కలలను నిజం చేయడానికి, మహనీయుల కలలను నిజం చేయడానికి తన జీవితాన్ని కూడా పూర్తిగా పక్కకు వదిలేసి ఈరోజు దర్శనం చేసుకొని అక్కడి నుండి మళ్ళీ ఇక్కడికి నాచుపల్లి మీద నుండి లక్ష్మీపూర్కి వచ్చి జగిత్యాల మండలం లక్ష్మీపూర్కి వచ్చి ఈరోజు ఇక్కడ ఈ జగిత్యాల మినీ స్టేడియంకు వచ్చి ఏనుగు గుర్తు మీద ఏనుగు మీద ఎక్కి ఎక్కడి పోవాలి గట్టిగా చెప్పండి, కేసీఆర్ గారికి వినిపించాలి, ఎక్కడ పోవాలి ఏనుగు గుర్తు మీద కరీంనగర్ నుంచి పోము, సిరిసిల్ల మీద నుంచి పోతాం, జిల్లాల క్రాసు ఎక్కడైతే మా బహుజన బిడ్డలు నేరెళ్ళలు అవమానానికి గురైనరు అదే నేరెళ్ళ మీదుగా, జిల్లాల క్రాసు నుండి అదే నేరెళ్ళ మీదుగా, సిద్దిపేట నుండి
ప్రగతి భవన్ కు పోతాం బరాబర్ పోతాం ఈ రోజు మా బిడ్డలు ఆకలైన ఎన్నో బాధలు ఉన్నా కాళ్ళ నొప్పులు ఉన్నా కీళ్ళ నొప్పులు ఉన్నా ఎంతో వేదన ఉన్నా ఎంతో గోస ఉన్నా మా బిడ్డలు ఇక్కడ 6 గంటల నుంచి కూసున్నప్పుడు మేము బరాబర్ పోతాం కేసీఆర్ బరాబర్ వస్తాం ప్రగతి భవన్ కు బరాబర్ వస్తాం మిత్రులారా ఈ రోజు చాలా ముచ్చట్లు మాట్లాడుకోవాలి చాలా ముచ్చట్లు మాట్లాడుకోవాలి ఈ రోజు గల్ఫ్ లో ఉన్న మన బిడ్డల గురించి మాట్లాడుకోవాలి మన బిడ్డల గోస గురించి మాట్లాడుకోవాలి వాళ్ళకు జరిగిన ఈ 500 కోట్ల మోసం గురించి మాట్లాడుకోవాలి వాళ్ళకు జరిగిన 500 కోట్ల మోసం గురించి మాట్లాడుకోవాలి జగిత్యాలలో ఉండే రైతు బిడ్డలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకోవాలి మక్కజొన్న రైతుల గురించి మాట్లాడుకోవాలి చెరుకు రైతులు ముత్యంపేటలో దగాబడ్డ చెరుకు రైతుల గురించి మాట్లాడుకోవాలి అందరూ రైతుల గురించి మాట్లాడుకోవాలి మరి దుక్కి దున్ని మొక్క నాటి ఆ మొక్కల్ని సొంత బిడ్డలాగా మొక్క మొక్కకు నీళ్లు పోసి పుట్ల కొద్ది పంట తీసి పస్తులు పస్తులుంటున్న మన రైతు బిడ్డల గురించి కూడా ఈ రోజు మాట్లాడుకోవాలి ఈ రైతు బిడ్డలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుకోవాలి వాళ్ళకు ఎందుకు గిట్టుబాటు ధర అవసరలేదో దాని గురించి మాట్లాడుకోవాలి మన బీడీలు చేసే కోరుట్ల చెల్లెల గురించి కూడా మాట్లాడుకోవాలి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుకోవాలి అదే విధంగా మానేరు డ్యాం కింద భూములల్ల నష్ట పరిహారం రాలేదని ముంపు గురై అవమానానికి గురై అన్యాయానికి గురై మందు దాగి కరీంనగర్ హాస్పిటల్ లా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రైతు బిడ్డల గురించి కూడా మాట్లాడుకోవాలి వీళ్ళందరి గోస గురించి మాట్లాడుకోవాలి నిరుద్యోగుల గురించి మాట్లాడుకోవాలి వీళ్ళందరి గురించి కూడా ఈ రోజు మనం మాట్లాడాల్సిన బాధ్యత బహుజనులుగా మనందరి మీద ఉంది అదే కాకుండా హుజూరాబాద్ లో నిన్న పోచారం శ్రీనివాస రెడ్డి గారు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల గురించి కూడా ఇయాలి ఇక్కడ మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలా బరాబర్ మాట్లాడుకోవాలి నువ్వు ఏ ధైర్యంతో ప్రగతి భవన్ లో ఉండి కేసీఆర్ గారు ఏ ప్లాన్ అయితే ఇచ్చిండ్రు ఆ ప్లాన్ మీరు హుజూరాబాద్ లో ఉండి మీరు ఏవైతే ముచ్చట్లు మాట్లాడిండ్రు ఆ ముచ్చట్ల గురించి మేము ఇయాల జగిత్యాల బహుజన బిడ్డల మేము కూడా మాట్లాడుకోవాలి ఆ ముచ్చట్లు వారు కాలం తీసేసి 1978 లో ఏ జగిత్యాల రైతాంగ పోరాటం నాగేటి సాళ్ళలో జరిగిన రైతాంగ పోరాటంలో పేద రైతు బిడ్డలు చనిపోయి మాకు భూమి కావాలి మాకు భూమి కావాలని పోరాటం చేసి భూమి తెచ్చుకున్నారు ఆ భూమిని అక్రమంగా అన్యాయంగా 2016 లో గుంజుకున్న ప్రభుత్వం ఏ విధంగా భోసం చేసింది దాని గురించి మాట్లాడుకోవాలి ఈ రోజు పల్లె ప్రకృతి వనాల పేరు మీద రైతు వేదికల పేరు మీద కలెక్టరేట్ కాంప్లెక్స్ల పేరు మీద ఇండస్ట్రియల్ పార్క్ల పేరు మీద ఇంకా రకరకాల హైటెక్ సిటీల పేర్ల మీద వేలాది ఎకరాల ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన అసైన్డ్ భూమిని గుంజుకొని మనను రోడ్డు మీద వేసిన పాలకుల గురించి కూడా ఈరోజు మాట్లాడుకోవాలి బిడ్డ పాత రోజులు పోయినాయి ఇవాళ బహుజన బిడ్డలు గజరాజును ఎక్కి వచ్చిన ఇక్కడికి మామూలుగా రాలే ఈరోజు గజరాజును ఎక్కి మా బిడ్డలు వచ్చిండ్రు ఈ అందరి వ్యక్తుల గురించి కూడా మాట్లాడుకోవాలి అదే విధంగా మనం డ్రగ్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి నీ వైట్ ఛాలెంజ్ గురించి మాట్లాడుకోవాలి నీ బ్లాక్ ఛాలెంజ్ గురించి కూడా మాట్లాడుకోవాలి మా బ్లూ ఛాలెంజ్ గురించి కూడా మాట్లాడుకోవాలి మా నీలి ఛాలెంజ్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఒక పెద్ద మనిషి అన్నాడు ప్రవీణ్ కుమార్ గారు డ్రగ్ ఛాలెంజ్ ఉన్నది వైట్ ఛాలెంజ్ ఉన్నది బ్లూ ఛాలెంజ్ వైట్ ఛాలెంజ్ ఉన్నది బ్లాక్ ఛాలెంజ్ ఉన్నది మరి మీ ఛాలెంజ్కి వస్తారా అంటే నేను అన్న బాబు
మా బిడ్డలందరూ ఏం ఎక్కిండ్రు అర్జెంట్ గా ప్రగతి భవన పోయాలనే దాంట్లో ఉన్నారు నీ వైట్ బ్లాక్ ఛాలెంజ్ కాదు మాది ఒకటే ఛాలెంజ్ ఏం ఛాలెంజ్ బ్లూ ఛాలెంజ్ ఆ బ్లూ ఛాలెంజ్ లో నా మేము మమ్ములు డిస్టర్బ్ చేయకు మిత్రమా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు ఈ ఛాలెంజ్ ల గురించి మాట్లాడుకోవాలి ఈ ఛాలెంజ్ చేసిన కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు అమర వీరుల స్తూపం సాక్షిగా ఈ ఛాలెంజ్ లు చేస్తున్నారు మర్సెట్ రోజు బహుజన బిడ్డలను ముందర పెట్టి వాళ్ళ ఇండ్ల ముందర రాళ్ళు రోకున్నారు వాళ్ళ ఇండ్ల క్షేమంగా ఉన్నారు మన బిడ్డల మీద పోలీసు కేసులైనాయి దాని గురించి కూడా మాట్లాడుకోవాలి నై చెలేగా మన సిద్దిపేట తమ్ముళ్ళు మమ్మల్ని మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు తీసుకొని పోయారు మల్లన్న సాగర్ ముంపు గ్రామంలో చాలా మంది పేద బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబాల వాళ్ళను నాసి రకం ఇళ్ళల్లో నిర్మించి సుభిక్షంగా బతికిన బిడ్డలు సుభిక్షంగా బతికిన బిడ్డలు ఈ రోజు అడ్డా కూలీలుగా మారిండ్రు లాస్ట్ నై చెలేగా ఇది అన్యాయం మిత్రులారా తెలంగాణలో గడప గడపన ప్రతి గల్లీలో ప్రతి గల్లీలో ప్రతి బస్తీలో ఎక్కడ చూడు కన్నీళ్లు 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 ఏ తల్లిని ముట్టుకున్నా ఏ చెల్లెని ముట్టుకున్నా చదువు రాని తల్లిలు మొన్న నిన్న కాక మొన్న ఇళ్ళల్ల పనిచేస్తున్న తల్లుల గురించి కలవడానికి పోయినా వాళ్ళకు కేవలం వస్తున్నది 4000 నుంచి 5000 రూపాయలు సొంత ఇల్లు లేదు ఇంటి ఓనరు నువ్వు కిరాయి కడతలేవని చెప్పి పంపిస్తాడు నీకు కరోనా వచ్చేటట్టున్నది కరోనా వస్తది నీ కరోనా వస్తే మా ఇంట్లో నువ్వు పనిచేయలేవని చెప్పేసి ఇంటి ఓనరు బయటికి పంపిస్తాడు మరి ఎక్కడ పోవాలి అట్లా వేల మంది తెలంగాణలో చనిపోయినారు మిత్రులారా వాళ్ళందరికి హాస్పిటల్ లేక వాళ్ళందరికి కార్పొరేట్ హాస్పిటల్ పోలేక వీళ్ళందరూ కూడా చాలా 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 దయనీయమైన పరిస్థితుల్లో చచ్చిపోయినారు ఈరోజు మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నేను ఈ సభాముఖంగా ఇదే జగిత్యాల పట్టణం సాక్షిగా ఈ రోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను మీరు ఎన్నిసార్లు గాంధీ హాస్పిటల్ కు పోయిండు సార్ మీరు ఎన్నిసార్లు గాంధీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఒక్కసారి కూడా పోలేదు మీకు ఎప్పుడు అనారోగ్యమైనా మీరు కార్పొరేట్ హాస్పిటల్ కు పోతారు అంటే బస్తీల దవాఖానలు మాకు కార్పొరేట్ దవాఖానలు మీకు నై చెలేగా నై చెలేగా ఇది తెలంగాణలో చాలా దారుణంగా జరుగుతున్న అన్యాయం నిరుద్యోగులు మీకు 6 నెలల నుంచి 6 నెలల నుంచి 60000 పోస్టులు ఉన్నాయి 70000 పోస్టులు ఉన్నాయి 80000 పోస్టులు ఉన్నాయి అని 6 నెలల నుంచి మీకు రోజు న్యూస్ వస్తది ఎప్పుడైనా చూసిండ్రా మీరు నోటిఫికేషన్ నిరుద్యోగులు ఇంత మంది ఉన్నారు ఈ రోజు జగిత్యాల పట్టణాన్ని నీలిమయం చేసిన నా యోజన బిడ్డలారా ఒక్క నోటిఫికేషన్ అన్న చూసిండ్రా మీరు రాదు హుజరాబాద్ ఎలక్షన్ గాలే కదా రాదు మన ఎలక్షన్లు మన నోటిఫికేషన్ ఇవ్వాల్సిన మంత్రులందరూ 1000 కోట్లు 2000 కోట్లు మన ముదిరాజుల బిడ్డ ఈటల రాజేందర్ గారు ఏ పాటలో చేరిండని పక్క పెడదాం ఒక ముదిరాజుల బిడ్డ ముదిరాజుల 50 లక్షల మంది ఉండే ముదిరాజుల సామాజిక వర్గాలకు చెందిన ఒక బిడ్డ ఆయన ఎమ్మెల్యే ఉంటే ఆయనను సదోహించి మీరు పంపించారు టీకే మీరు పంపించిన తర్వాత ఈ రోజు ఆయన ఓడిపోయినా గెలిచినా తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే నష్టమే లేదు ఆయన కూడా కసిగట్టి కక్ష కట్టి ఆయనను ఓడించాలని మీరు 2000 కోట్ల రూపాయలు అక్కడ బాబర్ ఖర్చు రోజు ఖర్చు చేస్తూనే ఉన్నారు నేను అడుగుతున్నాను ఈరోజు మీరు మాకు నోటిఫికేషన్ ఇవ్వకుండా మా నోటిఫికేషన్ ఇవ్వకుండా మా కన్నీళ్లు తుడవకుండా మా బాధలు తెలుసుకోకుండా మీరు ఈరోజు అక్కడ 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక వ్యక్తిని ఓడించేది అట్లా బిజీగా ఉన్నారు రోజు ఆ దావత్ పెడుతున్నారు ఈ దావత్ పెడుతున్నారు అదో దావత్ నిన్న అలాక నిన్న మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఆత్మీయ సదస్సును పెట్టి అక్కడ 5% ఉన్న రెడ్లకు 5% ఉన్న రెడ్లకు 40% ఎమ్మెల్యేలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి చెప్పిండు మిత్రులారా బహుజనులారా గమనిస్తున్నారా మీరందరూ నేను ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు మిత్రులారా బహుజనులు అంటేనే బీసీ ఎస్సీ ఎస్టీ రిలీజియస్ మైనారిటీస్ అదే విధంగా ఆధిపత్య కులాల్లో ఉండే అగ్రవర్ణాల్లో ఉండే పేదలని కూడా మేము ముందరి నుంచే చెప్తున్నాం కానీ ఈరోజు కేసీఆర్ గారు తన అస్మదీయులకు తనకు దగ్గర ఉంటలకు వాళ్ళందరికి దాదాపుగా
40% ఇచ్చినని వాళ్ళు కొద్ది చెప్తున్నారు మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి అనురాగ్ యూనివర్సిటీ ఇచ్చిండు అనే కుట్రతోని ఈ రోజు తెలంగాణలో ఉండే 7 యూనివర్సిటీల్లో ఎక్కడ కూడా రిక్రూట్‌మెంట్ జరగడం లేదు బహుజన రాజ్యం ఇది కానియదు బహుజన రాజ్యం రాబోయే రోజుల్లో ఈ యూనివర్సిటీలన్నిటి కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చేసేదాకా నిద్రపోదు నువ్వు ఈ రోజు నీ మల్లారెడ్డి యూనివర్సిటీ పెట్టినావు నీ అనురాగ్ యూనివర్సిటీ పెట్టినావు రకరకాల యూనివర్సిటీలకు ఇచ్చినావు ఈ యూనివర్సిటీలో రిజర్వేషన్ లేదు ఈ రోజు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఇక్కడే ధర్మపురి ఎమ్మెల్యే గొప్పల ఈశ్వర్ గారు ఈ రోజు మినిస్టర్ ఆయన ఎక్కడ ఉన్నాడు ధర్మపురిలో లేడు ఆయన ఆయన హుజరాబాద్ లో ఉన్నారు అక్కడ కూడా అవమానాలు పడుతున్నాడు ఆయన ఆయన కూడా విధి లేదు ఆయన కూడా ఆయనకు వేరే మార్గం లేదు ఉండాల్సిందే ఆయన బందీ దళిత బంధులో బందీ దళిత బంధు పథకంలో బంధు అసలు దళిత బంధు ఎట్ట వచ్చింది ఇంత ముందు పెద్ద రామ్జీ గౌతమ్ గారు చెప్పిండ్రు దళిత బంధు పథకం వేడుకల్లో వచ్చింది బహుజన సమాజ్ పార్టీ ప్రగతి భవన్ కు వస్తుందని భయంతో బెంజి కుమారి మాయావతి గారి ఆశీస్సులతో బహుజన సమాజ్ పార్టీ ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టుకొని వస్తదన్న భయంతో అర్జెంట్ గా జూన్ 27 తారీఖున ఒక కుట్ర చేసి దళిత బంధు పథకం తీసుకొచ్చి వెంట వెంటనే మరి అక్కడ హుజరాబాద్ లో పథకం రచిస్తున్నారు అక్కడ గౌరవ కొప్పల ఈశ్వర్ గారి ముందర పెట్టి నడిపిస్తున్నారు దానికన్నా ముందు మేము క్వశ్చన్ చేయగరే అర్జెంట్ గా ముఖ్యమంత్రి గారు వాసాల మరి పోయిండ్రు వాసాల మరి పోయి 3 కోట్లతోని పెద్ద దావత్ ఇచ్చిండు ఒకటి కాదు రెండు కాదు 26 ఐటమ్స్ పెట్టిండట ముఖ్యమంత్రి గారు వాసాల మరికి నడుచుకుంటూ పోయి 26 ఐటమ్స్ పెట్టి 3 కోట్ల రూపాయలైన విలువ దావత్ విలువైన దావత్ పేద దళితులకు ఇచ్చిందని చెప్తున్నారు రికార్డులు చెప్తున్నాయి ఈ రోజు నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అదే విధంగా ఆధిపత్య కులాలకు చెందిన అందరు పొలిటీషియన్ అడుగుతున్నాను అయ్యా మీరు మా ఇళ్ళకి వచ్చాడు కాదు ఇవాళ మేమేం అడుగుతున్నాం అంటే మీ ఫామ్ హౌస్ లకు మమ్మల్ని రానియండి మీ ఫామ్ హౌస్ లకు రానియండి మీ బంగ్లాలకు రానియండి మీరు ఎట్లా ఈ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఆ సీక్రెట్లు మాకు కూడా చెప్పండి ఆ సీక్రెట్లు మాకు కూడా చెప్పండి మీరు మా ఇళ్ళకి వచ్చి ఒక రోజు వండుడు కాదు మీరు మా ఇళ్ళకి వచ్చి ఒక రోజు వండుడు కాదు మీరు మేము మీ ఇళ్ళకి వస్తాం మీ ఫామ్ హౌస్ లకు వస్తాం మీ డైనింగ్ మీ బంగారు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మీ పక్కన కూర్చొని తింటాం మీ బంగారు టాయిలెట్ ఎక్కడ చూస్తాం అవన్నీ చూస్తాం మీ సీక్రెట్ అప్పుడు మాకు చెప్పండి అప్పుడు మేము నమ్ముతాం నిజంగా మీకు మా మీద ప్రేమ ఉన్నదో లేదో మిత్రులారా వీళ్ళు చచ్చినా చేయలేరు ఆ పని వీళ్ళు ఎంతసేపు మన ఆ పథకంలో లబ్ధిదారు ఉండాలి ఆ గొర్రెలు తీసుకోవాలి ఈ బొర్రెలు తీసుకోవాలి లేకపోతే ఆ చాషా పెట్టుకోవాలి ఈ షాప్ పెట్టుకోవాలి అంతే తప్ప వీళ్ళకి ఎప్పుడు కూడా మన బిడ్డలు ఒక ఆస్ట్రేలియా పోవాలి మన బిడ్డలు అమెరికా పోవాలి మన బిడ్డలు కూడా రేపొత్తున కంపెనీలు పెట్టాలి అనే ఆలోచన వీళ్ళకు లేదుగాక లేదు లేదుగాక వచ్చిన ప్రతి ఆడు కూడా నీ భార్య పిల్లలకు చెప్పు నీ ఓటు ఉన్నది కదా అరే అర్జెంట్ గా నీ భార్య పిల్లలకు చెప్పు నా ఓటై అంతే తప్ప మా సంక్షేమం గురించి మా ఆవేదన గురించి 15,000 ఏవైతే శవాలు ఉన్నాయో ఆ 15,000 శవాల గురించి వాళ్ళని జాగ్రత్తగా శవాలను తీసుకొచ్చే ప్రాసెస్ గురించి దాని గురించి మాట్లాడకుండా కేవలం ఓటు 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 అని చెప్పి కళ్ళబొల్లు కబుర్లు చెప్పి ఈ రోజు మమ్మల్ని మోసం చేసిండ్రు కానీ మళ్ళా పరిస్థితి రానియమని చెప్పి మన గల్ఫ్ బిడ్డలందరూ కూడా గల్ఫ్ లో దుబాయ్ లో మస్కట్ లో ఒమన్ లో సౌదీలో అంతా కూడా బహుజన సమాజ్ పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేసుకున్నారు గట్టిగా ఆ బిడ్డల కోసం చప్పట్లు కొట్టండి బిడ్డలు కదలాపూర్ బిడ్డలు అదే విధంగా మరి వంశీ కానీ లేకపోతే అజయ్ కానీ అజయ్ అనే వంశీ వీళ్ళందరికైతే వీళ్ళందరికి జ్వరాలు వచ్చినాయి పిల్లలకు జ్వరాలు వస్తే ఒక బిడ్డ అయితే పడిపోయాడు వర్షం వస్తున్నది సైకిళ్ల మీద పోతూనే ఉన్నారు వాళ్ళు ఒక బిడ్డకు జ్వరం వచ్చింది జ్వరం వస్తే ఇంట్లో పడిపోతే వాళ్ళ నాయన బిడ్డ నీ త్యాగం వృధా పోదు నువ్వు ఒక బహుజన రాజ్యం కోసం ఒక సైనికునిగా పోరాడుతున్నావు బిడ్డ అని చెప్పి ఒక తండ్రి ఆ బిడ్డను కాళ్ళొత్తుతాడు అమృతాంజనం పూస్తాడు తర్వాత రకరకాల టాబ్లెట్లు వేస్తాడు ఇది బహుజన వాదం ఇలాంటి సైనికులే రేపు మన బహుజన సమాజ్ పార్టీకి కావాలి అదే విధంగా బింగి నరేష్ అని ఇంత ముందు స్టేజ్ మీదకి తీసుకొచ్చినాం ఆ బింగి నరేష్ అనే యువకుడు వర్షం వస్తున్నది విపరీతమైన వర్షం వస్తున్నది ఆ వర్షంలోనే తడిసి ముద్దాయి
ఊరూర తిరుగుతూ బహుజన సమాజ్ పార్టీకి ఎందుకు ఓటేయాలనే విషయం చెప్పి ఈ రోజు జగిత్యాల జయంత్ర యాత్రకు ఎందుకు రావాలనే విషయం చెప్పి వేలాది మందిని చైతన్యవంతం చేసిన దింగి నరేష్ లాంటి యువకులు కూడా మనకి ఈ రోజు కావాలి ఈ రోజు ఈ జగిత్యాల సభ నుంచి ఇదే జయంత్ర యాత్ర మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా మనం ఇదే స్పిరిట్ తో పని చేయాలి ప్రతి గ్రామానికి పోవాలి ప్రతి అక్కకు చెప్పాలి ప్రతి తమ్ముడికి చెప్పాలి ప్రతి చెల్లెలకు చెప్పాలి ఆ విధంగా ప్రతి అవ్వకు చెప్పాలి ప్రతి తాతకు చెప్పాలి అందరికి కూడా ఈ విషయం చెప్పి మరి మనమందరం కూడా ఈ బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తున ప్రతి ఒక్కరికి కూడా పరిచయం చేయించాలి అదే విధంగా మరి మన ప్రత్యర్థులు మనని ఎవరైతే ఈ రోజు తరతరాలుగా మోసం చేసిండ్రో అదే విధంగా దేశంలో ఉండే సంపదంతా ఏ విధంగా దోచుకున్నారో అది బీజేపీ కావచ్చు అది కాంగ్రెస్ కావచ్చు రాష్ట్రంలో టిఆర్ఎస్ కావచ్చు వాళ్ళందరి దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ రోజు రాజకేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం మానిటైజేషన్ పేరుతో 6 లక్షల విలువైన ప్రభుత్వ రంగల సంస్థల ఆస్తులను కేవలం అంబానీలకు అదానీలకు గట్టబెడుతున్నది వాళ్ళ దగ్గర రిజర్వేషన్ ఉండో మిత్రులారా నిన్న బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీలు వచ్చిండ్రు వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు సార్ 3,65,000 మంది ఎంప్లాయీస్ ఉండే మేము 3,65,000 ఉద్యోగులు ఉండే బిఎస్ఎన్ఎల్ ఈరోజు కేవలం 65,000 పడిపోయింది వాళ్ళకు రావాల్సిన వసతులన్నీ కూడా వాళ్ళకు రావాల్సిన అవకాశాలన్నీ కూడా రిలయన్స్ కు ఎయిర్టెల్ కు మరి రకరకాల ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టిన బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఈ 65,000 మందిని కూడా బీజేపీ ప్రభుత్వం తీసేయాలని చూస్తున్నది వాళ్ళంతా కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా లాభాలు అర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం అవుతున్నాయి ప్రైవేట్ పరం కాబోతున్నాయి దీనికి బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వమే డైరెక్ట్ గా రెస్పాన్సిబుల్ మిత్రులారా అదే విధంగా మరి మైనారిటీ సోదరులు మై ఆప్ లోగ సే గుజారిష్ కరుంగా ఆప్ లోగ జానియే భాయ్యో బహనో సంవిధాన్ ఖత్రే మే హై సంవిధాన్ కే ఖిలాఫ్ హై संविधान के खिलाफ केंद्र में भाजपा सरकार और वो सरकार को सपोर्ट कर रही है तेलंगाना राज्य में टीआरएस सरकार और वो दोनों के बीच में वो दोनों मिलजुल के काम कर रहे हैं और वो लोग माइनॉरिटी के खिलाफ है आप लोग जानिए केवल बहुजन समाज पार्टी संविधान की सुरक्षा करेगी संविधान के हिफाजत करेगी बाकी कोई दूसरा पार्टी ये देश में नहीं है जो संविधान को सुरक्षा करेगा आप लोग कृपया जाने और आप लोग हमेशा हाथी को अपना दिल में रख लीजिए अपना दीवार पे रख लीजिए और इलेक्शन के टाइम में हाथी को बटन दबाइए और हाथी पे प्रगति भवन जाने के रास्ता भी ढूंढिए मैं आप लोगों से यही गुजारिश करता हूँ మిత్రులారా ఈ రోజు మనం అందరం కూడా కఠోరమైన నిర్ణయం తీసుకొని గ్రామీణ ప్రాంతాలకు పోయి ప్రతి ఒక్కరు ఒక మహనీయుడు కాంశీరామ్ లాగా ప్రతి ఒక్కరు ఒక మాయావతి గారి లాగా ప్రతి ఒక్కరు ఒక రామ్జీ గౌతమ్ గారి లాగా ప్రభాకర్ లాగా ప్రవీణ్ కుమార్ లాగా ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏనుగు గుర్తు గురించి ప్రచారం చేయాలని కోరుకుంటూ మరి ఈ రోజు తెలంగాణలో గడిన పాలన అంతం కావాలంటే ఏం చేయాలి ఏను కొడుతుకో గడిల పాలన అంతానికే ఏనుగో గోను కొడుతుకో ఏను కొడుతుకో తెలంగాణలో మన బిడ్డలు పేద బిడ్డలందరూ కూడా అమెరికా పోవాలంటే మన బిడ్డలందరూ పెద్ద ఎత్తున డాక్టర్లు కావాలంటే మన బిడ్డలు పెద్ద ఎత్తున కోటీశ్వరులు కావాలంటే గట్టిగా చెప్పండి మీరు ఎత్తున్నారు లాస్ట్ గా చెప్పండి అదే విధంగా రైతు వ్యతిరేక బిల్లు రైతు బిల్లు ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా రేపు భారత్ బంద్ జరగబోతున్నది ఆ భారత్ బంద్ కు బహుజన సమాజ్ పార్టీ కూడా మద్దతు ఇస్తున్నది మిత్రులారా మాయావతి గారు ఆల్రెడీ బహుజన సమాజ్ పార్టీ మాయావతి గారు ఈ రోజు ట్వీట్ కూడా చేసిండ్రు మరి ఈ రోజు నైచలేగా దొరల పాలన దొరల పాలన దోపిడి పాలన దోపిడి పాలన థ్యాంక్ యూ వెరీ మచ్ జై